నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను స్వప్న. మళ్ళీ మోత మొదలైంది. స్కూళ్లు తెరవడానికి తెలంగాణ సర్కార్ అనుమతులు ఇవ్వడంతో ప్రైవేటు పాఠశాల హడావుడి మొదలైంది. పాఠాలు చెప్పడం దేవుడెరుగు. ఫీజుల వసూలు కోసం యాజమాన్యాలు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. జులై 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభించుకోవచ్చు అని తెలంగాణ సర్కార్ నిర్ణయం ప్రైవేటు వారి పాలిట వరంగా మారుతుంది. తెలంగాణలో జూన్ 20వ తేదీ నుంచి లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేశారు. ఈ క్రమంలోనే విద్యా సంస్థలు ఫీజుల వసూళ్లకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో జూన్ 20వ తేదీ నుంచి లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయడంతో పాటు విద్యా సంస్థలు ప్రారంభించే విషయంలో కూడా మంత్రివర్గం ఇటీవల కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ మేరకు జులై 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జులై 1 నుంచి అన్ని రకాల విద్యా సంస్థలను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఆన్లైనా ఆఫ్లైనా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఇప్పటికే ఇప్పుడే ఆన్లైన్ విధానంలోనే స్కూలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వ్యాప్తి అధికమవడంతో తెలంగాణలో ఈ ఏడాది మే 14 నుంచి 20 వరకు లాక్డౌన్ ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు 4 గంటల పాటు లాక్డౌన్ సడలింపు ఇవ్వగా, ఆ తర్వాత మే 21 నుంచి 31 వరకు మరొకసారి లాక్డౌన్ పొడిగించారు. ఆ తర్వాత మరోసారి పొడిగించిన జూన్ 20 నుంచి పూర్తిగా ఎత్తివేశారు. దీంతో జులై 1 నుంచి అన్ని రకాల విద్యా సంస్థలను ప్రారంభించబోతున్నారు.
స్కూల్ ప్రారంభ నిర్ణయంతో ప్రైవేట్ స్కూళ్లు కాలేజీలు సంబరపడుతున్నాయి. ఇక ఫీజులు వసూలు చేసుకోవచ్చని అనుకుంటూ ఉన్నాయి. గత విద్యా సంవత్సరం ఏడాది కరోనా వైరస్ కారణంగా మార్చి నుంచి ఎలాంటి తరగతి గదులు శిక్షణ లేకుండానే కేవలం ఆన్లైన్ క్లాసులకే పరిమితమైన ప్రైవేట్ స్కూళ్లు భారీగానే వసూలు చేశాయి. కేవలం నెలపైన కొన్ని రోజులు స్కూళ్లు తెరిచినా మొత్తం ఫీజును వసూలు చేసేశాయి. స్కూల్ ఓపెన్ చేసిన సమయంలో కరోనా ఫీజు కూడా వసూలు చేశారు. స్కూళ్లకు హాజరయ్యే విద్యార్థులకు కరోనా వైరస్ రాకుండా పాఠశాల ప్రాంగణం మొత్తాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు, స్ప్రే చేసేందుకు అయ్యే ఖర్చును కూడా విద్యార్థుల నుంచే వసూలు చేసేశారు. స్కూళ్లు లేనప్పుడు తమ వద్ద పనిచేసే ఆయాలు పని వాళ్లను కూడా స్కూళ్ల నుంచి తొలగించారు. ఇప్పుడు మళ్లీ స్కూళ్లు తెరవడంతో స్కూళ్ల క్లీనింగ్ చేయడానికి, ఇతరత్ర పరిశుభ్రత గురించి శ్రద్ధ పెట్టడానికి మళ్లీ వారిని నియమించుకుంటున్నామని యాజమాన్యాలు అంటున్నాయి. పబ్లిక్ కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, నమస్కారం మేడం. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. మేడం, వికారాబాద్ జిల్లాకి వెళ్ళి మాట్లాడుతున్నా మేడం. శ్రీనివాస్ నా పేరు. ఓకేనండి, చెప్పండి శ్రీనివాస్ గారు. ఏం లేదు మేడం, మేము విద్యావారెంట్రీగా పనిచేస్తుంది మేడం. మేము హలో మేడం, వినపడుతుంది శ్రీనివాస్ గారు, మాట్లాడండి. విద్యావారెంట్రీగా పనిచేస్తుంది. గత అంటే 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు రెన్యువల్ తీసుకుంటున్నాం, ఇంతవరకు రెన్యువల్ చేయలేదు. విద్యావారెంట్రీ అంటే ప్రైవేట్ టీచర్లకు అందరు 2025లో బిఏ నుంచింది, కానీ విద్యావాలయంలో పరిస్థితి అనేది ఇంతవరకు. హలో మేడం, చెప్పండి. విద్యావాలయంలో పరిస్థితి అనేది చాలా ఘోరంగా ఉంది మేడం. 16,000 నుంచి 18,000 మంది ఉంటారు మేడం. వాళ్ళ పరిస్థితి అనేది చాలా దీన పరిస్థితి ఉంది. ఒకరోజు ఫ్యామిలీలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి అనేది ఇంతవరకు ఎవరు రైట్ అండి. ఇక ప్రైవేట్ విద్యా వాళ్ళ విద్యా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, అనేక కుటుంబాలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. అలాగే ప్రభుత్వం తరపు నుంచి నెలకు 2,000 రూపాయలు, అలాగే 25 కేజీల బియ్యం ఇస్తానని చెప్పినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో లేరు. అలాగే అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, ఇక కరోనా ఫీజును ఒక్కో స్కూల్ ఒక్కో రకమైన ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇక కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆ ఫీజులు మరీ ఎక్కువగా ఉంటున్నాయి. కరోనా కారణంగా తాము ఎంతో నష్టపోయామని స్కూల్ యాజమాన్యాలు సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉన్నాయి. మరొకవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఫీజుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా అవి ఎక్కడా అమలు కానిగా గత చరిత్ర నిరూపిస్తుంది. ఈ క్రమంలో మళ్లీ తమ మీద ఆర్థిక భారం పడకుండా స్కూల్ యాజమాన్యాలను ప్రభుత్వం నియంత్రించగలదా అన్నది అనుమానాస్పదంగా మారింది. మళ్ళీ డబ్బులు డబ్బులు అని చెప్పి ఫోన్ల మీద ఫోన్లు కొట్టి మా పిల్లలను, మమ్మల్ని, పేరెంట్స్ని అందరినీ ఇబ్బంది పెట్టి, మాకు పోయిన సంవత్సరం కూడా ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి డబ్బులు వసూలు చేసి బంద్ చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏమవుతాయి థర్డ్ వే అంటున్నారు. ఇది ఏంటి, మాకు అర్థం కావట్లేదు అండి. డబ్బులు మేమే కిందికి లేక మా బాధలు మేముంటే వాళ్ళు మళ్ళీ డబ్బులు డబ్బులు అని వసూలు చేసి మమ్మల్ని ఈ రకంగా బాధ పెడుతుంటారు. మిమ్మల్ని ఏమంటారు, సివిఆర్ ఛానల్ వారి మా బాధ ఏంటంటే స్కూల్ తెరవగానే మళ్ళీ డబ్బులు డబ్బులు అని చెప్పి ఫోన్ల మీద ఫోన్లు కొట్టి మా పిల్లలను, మమ్మల్ని, పేరెంట్స్ని అందరినీ ఇబ్బంది పెట్టి, మాకు పోయిన సంవత్సరం కూడా ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి డబ్బులు వసూలు చేసి బంద్ చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏమవుతాయి థర్డ్ వే అంటున్నారు. ఇది ఏంటి,
మాకు అర్థం కావట్లేదు అండి. డబ్బులు మేమే కిందికి లేక మా బాధలు మేముంటే వాళ్ళు మళ్ళీ డబ్బులు డబ్బులు అని వసూలు చేసి మమ్మల్ని ఈ రకంగా బాధ పెడుతుంది. మిమ్మల్ని ఏం చేయమంటారు? సివిఆర్ ఛానల్ వారికి నమస్కారం. మా బాధ ఏంటంటే స్కూల్ తక్కువ కానీ తీసుకొలిస్తున్నాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అమ్మ. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. అమ్మాయి ఇక మన భారతదేశంలో ఈ స్కూళ్ళ పరిస్థితి చెప్పరాని తరంగా ఉన్నదమ్మా. ఈ కరోనా వల్ల చాలా నష్టపోయినరు స్టూడెంట్స్ మాత్రం. అవునండి. అవి ఆ స్కూల్ నడిచే 200 నుంచి 220 రోజులు. అవును. ఆ 200 నుంచి 220 రోజుల ఈ కరోనా వల్ల సంవత్సరం మొత్తం ఇప్పుడు సంవత్సరం మర నుంచి ఒక్క క్లాసు కూడా నడవడం లేదు. మళ్ళీ తర్వాత ఇక ఆన్లైన్లో ఏం వాళ్ళు తరగతి గదిలోనే చక్కగా రావాలకి పిల్లలకి సార్లు మొర్రో అని మొత్తుకొంగ కూడా తరగతిలోనే సరిగ్గా నేర్చుకోలేని పరిస్థితి. ఆన్లైన్లో ఏ విధంగా వాళ్ళు చిన్నపిల్లలకైతే పెద్ద పరిశానం, పెద్ద హయ్యర్ ఎడ్యుకేషన్కి ఏం కాదు కానీ ఈ చిన్నపిల్లల ఎడ్యుకేషన్కి అయితే చాలా ఇబ్బంది. ఓకే. అయితే ఇప్పుడే కాదు ఈ జూలై నుంచి వీళ్ళు తీసినన్న మళ్ళా కరోనా విజృంభించే అవకాశాలు మాత్రం చాలా మెండుగానే ఉంటాయి. మరి తగ్గాయి ఇక ఈ స్కూల్ స్టార్ట్ చేసిండ్రు అని అంటే థర్డ్ వేవ్ అది ఇక అదేది భూకంపం వచ్చినట్టు వస్తుంది మనకి ఆ కరోనా. కాబట్టి జూలై నుంచి కూడా తెరవకుంటేనే చాలా మంచిది అనిపిస్తుంది. ఇక లక్షలల్లో సార్లకు జీతాలు ఇస్తున్నారు, వాళ్ళైతే ఏం చేసేదే లేదు వాళ్ళకి అనవసరంగా జీతాలు. ఇక ఈ ప్రైవేట్ యాజమాన్యాలు అయితే లక్షలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా ప్రభుత్వాలు కఠినంగా చర్యలు తీసుకోవాలమ్మా. ఓకే అండి. ఎందుకనంటే ఇప్పుడు స్కూల్ తీయడం కూడా అంత మంచిది కాదు. ఇప్పుడు తగ్గిందని మనం అనుకుంటున్నాం కానీ 2 ఏళ్ళ దాకా పోదు ఈ రోగం వచ్చిందంటే. ఇది వైరస్ చాలా మన మీద ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే మనకు ఇమ్యూనిటీ ఉన్నది కదా అమ్మా. మందు తాగుడికి మన పిల్లలు ఇంట్లో బీడీలు పట్టుడికి మందు తాగుడికి మటన్ తినుడికి ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది మాకు. కాబట్టి సార్ ఆలోచన చేస్తున్నారు, ఈ ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి, అది పద్ధతి కాదు. ఓకే రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. ఇక ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు అయితే ప్రతి ఒక్కరు కూడా రాబోయేది తాడ్వే ముప్పుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్తున్నారు. అలాంటప్పుడు స్కూల్స్ రీఓపెన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు. నెక్స్ట్ కాల్ ఇస్తున్నాం. శంకరయ్య గారు నమస్తే అండి. హలో హలో శంకరయ్య గారు. హలో మేడం. శంకరయ్య గారు చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ వీళ్ళందరూ మామూలుగా వాళ్ళ అద్దె తీసుకున్న బిల్డింగ్స్ కూడా 50% వాళ్ళ అద్దె పే చేస్తామని చెప్పి 5-6 నెలల నుంచి ఇంకా పే చేయటమే లేదు. మళ్ళీ 90% స్టాఫ్ను తీసేశారు, 10% మాత్రమే అది హాఫ్ సాలరీ మాత్రమే ఇస్తున్నారు. ఫీజులు మాత్రం మొత్తం ఆన్లైన్ క్లాసెస్ లో మొత్తం ఫీజుల మీద ఇంకా ఇప్పుడు సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి ఇంకా 10,000 పెంచి వసూలు చేస్తున్నారు. మరి గవర్నమెంట్ జీవోనేమో ఓన్లీ 46 ఇచ్చేసి ఓన్లీ ట్యూషన్ ఫీజులు మాత్రమే పే చేయమని చెప్పడం ఎంతవరకు సమయం మేడం? లేకపోతే ఓ 50% ఫీజులు పే చేయమని జీవో ఇవ్వచ్చు కదా, అట్లా ఇవ్వట్లేదు. ఇప్పుడు అన్ని విధాలు ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ వాళ్ళ స్టాఫ్ కు 25 కిలోల బియ్యం తర్వాత 2,000 రూపాయలు అని వాళ్ళు ఈ స్కూల్ ఓనర్స్ దగ్గర నుంచి అప్లై చేసుకుని తీసుకుంటున్నారు మేడం. ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? గవర్నమెంట్ ఓన్లీ చెప్పండి. అదే గవర్నమెంట్ వాళ్ళు ఏమో నార్మల్ గా ట్యూషన్ ఫీజులు తీసుకోమంటే ట్యూషన్ ఫీజులు ఎంత వీళ్ళు ఏమైనా ఫిక్స్ చేస్తే కదా మేడం తీసుకోవడానికి. మిగతా ఫీజులు ఏంటి, ట్యూషన్ ఫీజులు ఎంత అనేది వాళ్ళు ఏం ఫిక్స్ చేయకుండా కొద్దిగా ట్యూషన్ ఫీజు తీసుకోమని చెప్పడం మూలాన ఎవరు పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యథాతథంగానే ఇప్పుడు లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి 2 ఇయర్స్ నుంచి కూడా అదే విధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ శంకరయ్య గారు. ఇక ప్రభుత్వాలు గత అనుభవాలని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికొచ్చి అయితే క్లాసెస్ జూన్ నుంచి జూలై నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అని చెప్తున్నప్పటికీ కూడా అవి ఆన్లైన్ క్లాసెసా లేకపోతే ఫిజికల్ క్లాసెస్ అనేవి పూర్తిగా ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ స్పష్టత వస్తే కేవలం ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించేటట్లు అయితే గతంలో కూడా ప్రభుత్వాలు కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోండి, ఇతరత్ర ఫీజులు ఎక్స్ట్రా ఫీజులు ఏం తీసుకోవద్దని చెప్పినప్పటికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసిన ప్రతి స్కూల్ 100% ఫీజుల వరకు మ్యాక్సిమం వసూలు చేశాయి ప్రతి పేరెంట్స్ దగ్గర నుంచి. అలాంటి
ఇది ఇప్పుడు కూడా ఒక ట్యూషన్ ఫీజు అంటే ఇంత ఎంత పే చేయాలి, మళ్ళీ తాడు వస్తే 2 నెలలకి మళ్ళీ లాక్డౌన్కి వెళ్ళిపోతే మరి కఠిన ఫీజుల పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి అంటే అయితే కోరుతున్నారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో తేజ గారు నమస్తే అండి. చెప్పండి మేడం. ఆన్లైన్ క్లాసులు కన్నా ఆఫ్లైన్ క్లాసుల్లోనే బాగా చదువుకోవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది మేడం, ఎందుకంటే నేను ఒక డిప్లొమా స్టూడెంట్. ఓకే మేడం, ఒక 1 ఇయర్ నుంచి ఎగ్జామ్స్ లేక అసలు ఎగ్జామ్స్ పెడతారో లేదో కూడా క్లారిటీ లేక చాలా మంది స్టూడెంట్స్ బాగా చదివే వాళ్ళు చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు మేడం. ఆన్లైన్ క్లాసులో సరిగా అర్థం కాక కొన్నిసార్లు సిగ్నల్స్ రాక ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మేడం. కొన్ని ప్రైవేట్ స్కూల్ అయితే ఆన్లైన్ క్లాసులు కూడా ఫీజు వసూలు చేయడం వల్ల ఎంతో మంది ఫీజు కట్టలేని పరిస్థితులు కూడా ఉన్నారు. ఓకే, అందువల్ల కరోనా అనేది దృష్టిలో పెట్టుకోవాల్సింది కరెక్ట్ మేడం మీరు చెప్పింది, కానీ ఆ పిల్లల చదువు కూడా ముఖ్యమే కదా మేడం, భవిష్యత్తు చదువులే కదా మేడం వచ్చేది. అవును, దానివల్ల నేను కూడా ఒక డిప్లొమా స్టూడెంట్ మేడం. ఒక ప్రతిరోజు ఆన్లైన్ క్లాసులు ఉండడం వల్ల ఎంత కష్టం ఉందో నాకు కూడా తెలుసు మేడం. దానివల్ల హలో చెప్పండి. దానివల్ల ఆఫ్లైన్ క్లాసులు పెట్టాలి అని నేను కూడా అడుగుతున్నాను మేడం, ఎందుకంటే 1 ఇయర్ నుంచి ఎగ్జామ్స్ కూడా పెట్టలేదు మేడం. అసలు ఎగ్జామ్స్ పెడతారో లేదో కూడా క్లారిటీ మాకు. ఇక డిప్లొమా నుంచి డిగ్రీ స్టూడెంట్స్ పరిస్థితి ఆన్లైన్ క్లాసెస్ లో అవగాహన ఈ రకంగా ఉంటే మరి ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న పిల్లల పరిస్థితి ఏంటో అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1 నుంచి 5 తరగతి పిల్లల వరకు ఆన్లైన్ క్లాసెస్ అంటే ఏంటి, వారు చెప్పేది ఎంతవరకు వారు అర్థం చేసుకోగలరు, ఇక ఫిజికల్ గా క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టే పిల్లలకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ వాళ్ళకు వచ్చే డౌట్స్ ని క్లారిఫై చేసుకుంటూ వెళ్తుంటేనే అంతంత మాత్రంగా అర్థమయ్యే పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ పెట్టడం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అని కూడా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా టెక్నికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ అయితే పెద్ద సవాల్గా మారాయని అయితే చెప్పవచ్చు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రవినాయక్ గారు. మేడం చెప్పండి. రవినాయక్ గారు చెప్పండి. ఇప్పుడు ఈఎన్టి హాస్పిటల్లో రవినాయక్ గారు టీవీ చూస్తూ మాట్లాడకండి, సౌండ్ మ్యూట్ లో పెట్టండి. హలో, రైట్ సారీ అండి, మీరు కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే దయచేసి మీ టీవీ సౌండ్ని మ్యూట్లో పెట్టి మాట్లాడడానికి ప్రయత్నించండి, లేకపోతే మీరు మాట్లాడే మధ్యలోనే కాల్ డిస్కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో పోయిన సంవత్సరము స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత చిన్నపిల్లలు కానీ 7th క్లాస్ వరకు కానీ మనకు ఫీజులు కట్టమన్నారు, ఫీజులు కట్టేసినాము. ఫీజులు కట్టిన తర్వాత 3 డేస్ 4 డేస్ తర్వాత డైరెక్ట్ మళ్ళీ లాక్డౌన్ పడ్డది. లాక్డౌన్ వచ్చిన తర్వాత 6,000, 7,000, 8,000 మొత్తం ఆటే. మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మెసేజ్లు కానీ మెసేజ్లు మళ్ళీ మనకి ఇన్వైట్ చేసుడు మా మొబైల్ మెసేజ్ పెట్టి అన్నీ పెట్టి మళ్ళీ ఫీజు కట్టమని వసూలు చేయడానికి తయారవుతుంది వీళ్ళు. కాబట్టి ఎందుకంటే ప్రభుత్వం కూడా మాకు జర సహకరించి దయచేసి మరి ఏం చేయాలి ఏంటని ప్రభుత్వ నిర్ణయాన్ని తీసుకుంటే మనకి ఏదైనా కానీ మంచిగా ఉంటుంది అని మనం విజ్ఞాపం. ఫీజులు కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమంటారు మళ్ళీ 1 మంత్ 2 మంత్స్ తర్వాత మళ్ళీ లాక్డౌన్ చేస్తారు. అంటే పోయిన సంవత్సరం అలాగే జరిగింది, ఈ సంవత్సరం అలాగే జరుగుతుందని మాకు అని గ్యారంటీ ఏం లేదు అని చెప్పలేము. ఒకవేళ అయిందనుకో మళ్ళీ 10,000, 20,000 ఫీజులు కట్టి మళ్ళీ మనం మోసపడి మా ఫస్టే కిరాయికలలో ఉంటారు. కిరాయికలలో ఉండి మళ్ళీ కిరాయికలలో ఫీజులు కానీ ఫీజులు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలాంటి పరిస్థితుల వల్ల పరిస్థితులు వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ బంద్ చేసిన తర్వాత మళ్ళీ ఇంట్లో పోవాలి, కిరాయిలు కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, తిండికి ఉండాలి, అన్నీ కట్టుకోవాలంటే మళ్ళీ వసూలు చేసిన తర్వాత మనం మన తర్వాత కట్టలేము కదా. మరి దాని ప్రకారమే ఇప్పుడు స్కూల్ టీచర్ కానీ ఎవరైనా కానీ మన ప్రిన్సిపాల్ అయినా కానీ మనకు మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సురేందర్ రెడ్డి గారు. హలో చెప్పండి. ఇదంతా గవర్నమెంట్ తోటి ప్రైవేట్ స్కూల్ ఆడిచ్చే దందా మేడం ఇది. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు మేడం అంటే ఉచిత తాడువే వస్తుందని చెప్తున్నారు. ఒకటో తారీఖు నుంచి ఆల్రెడీ స్కూల్స్ ఓపెన్ చేస్తాం అంటున్నారు. ఇప్పటికీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఏం లేదు మేడం, ఇది కేవలం సగం ఫీజు ప్రైవేట్ స్కూళ్లు వసూలు చేసుకొని మళ్ళీ తాడవే వస్తుందని స్కూల్ ముయ్యడానికి గవర్నమెంట్ ఆడిచ్చే ఆట తప్పితే ఇందులో అర్ధ స్కూల్ తెరిసేది లేదు, క్లాసులు జరిగేది లేదు మేడం.
మళ్ళీ సేమ్ వచ్చేసి మళ్ళీ థర్డ్ వేవ్ అంటారు, థర్డ్ వేవ్ తర్వాత కరోనా వస్తుంది, కరోనా తర్వాత ఉన్న ఫీజులు కడితే మళ్ళీ ప్రమోట్ చేస్తామంటారు, మళ్ళీ అదే జరుగుతుంది మేడం. ఓకే, అంతే తప్పితే ఇక్కడ ఏంది ఫీజుల నియంత్రణ కమిటీ కానీ ఇదంతా వీళ్ళ పొలిటికల్ డ్రామా కోసం, వీళ్ళ రాజకీయ వసూళ్ల కోసం స్కూళ్ళ నుంచి తీసుకునే, అదే తప్పితే ఇందులో పేరెంట్స్ కు కానీ పిల్లల కానీ రూపాయి లాభం లేదు మేడం. ఇది చూడండి, ఒక లాస్ట్ మంత్ 1వ తారీఖు స్కూల్ పని చేస్తా అంటున్నారు, అంత మాకు తెలియదు అండి. 15 కల్లా మళ్ళీ ప్రకరణం వస్తుంది మేడం, థర్డ్ వేవ్ స్టార్ట్ అయింది, పిల్లలంతా డేంజర్ లో ఉన్నారు, మళ్ళీ స్కూల్ మూస్తున్నామని, ఫీజులు వసూలు కాగానే 75% వసూలు కాగానే స్కూల్ మూస్తారు మేడం. ఓకే, ఇదంతా ఏంటంటే మీ నుంచి మీరు కూడా కొంచెం గవర్నమెంట్ కి కొంచెం ఇట్లా చేస్తూ ఒక గంట 2 గంటలు గవర్నమెంట్ ఏం చేస్తుందో కూడా ఒకసారి మీడియా నుంచి దయచేసి గవర్నమెంట్ కు కొన్ని ఆధారాలు ఉన్న చూపెడతారు అని మా ఆవేదన మేడం. రైట్ అండి, తప్పకుండా. థ్యాంక్ యూ అండి సురేందర్ గారు. ఇక రాబోయేది థర్డ్ వేవ్ అని చెప్తున్నామన్నారు. ముఖ్యంగా థర్డ్ వేవ్ పిల్లలపైన అధిక ప్రభావం చూపిస్తుంది, ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి పదే 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 హెచ్చరిస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు జూలై 1 నుంచి మీ స్కూల్స్ స్టార్ట్ చేస్తామంటున్నారు, సరే బానే ఉంది, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కూడా చాలా ముఖ్యం కాదని ఎవరు అని. ఒకవేళ అందరూ ఊహించినట్లే, అందరూ హెచ్చరించినట్లే థర్డ్ వేవ్ వస్తే పిల్లలపైన ప్రభావం ఎక్కువగా చూపిస్తే అప్పుడు లాక్డౌన్కి వెళ్తే ఆ తర్వాత పరిస్థితి ఏంటి, క్లాసెస్ నిర్వహించలేని పరిస్థితి వస్తే ఆ తర్వాత దానికి ఎవరు బాధ్యులు? ఇప్పటికే 75% వరకు ఫీజు ముందుగానే కట్టాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు యాజమాన్యాలు పేరెంట్స్ దగ్గర నుంచి. ఒకవేళ 75% 100% స్కూల్ ఫీజులు ట్రాన్స్పోర్ట్ ఫీజు కట్టిన తర్వాత కూడా ఒక 10 రోజులు 15 రోజులు క్లాసెస్ నిర్వహించి పరిస్థితులు బాగోలేవు లాక్డౌన్కి వెళ్ళిపోదాము అంటూ లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఏదైతే జరిగిందో సేమ్ అదే రిపీట్ అయితే మరి ఇప్పటికే ఆర్థికంగా కరోనా పరంగా కుదేలైపోయి ఉన్న ప్రజలు ఎలా వాటిని ఫేస్ చేయాలి, దానికి సంబంధించి ప్రభుత్వాలు ఎలాంటి క్లారిటీ ఇస్తున్నాయి, ఫీజులు కట్టిన తర్వాత లాక్డౌన్కి వెళ్ళిపోతే ఆ ఫీజు మళ్ళీ రిటర్న్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇదే రకంగా కట్టడం 2 రోజులు పెట్టడం లేకపోతే తర్వాత మళ్ళీ క్లోజ్ చేయడం ప్రమోట్ చేయడం ఇదే జరుగుతుందా, అనేక సందేహాలు అయితే పేరెంట్స్లో ఉన్నాయి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శివప్రసాద్ గారు నమస్కారం. నమస్తే అండి శివప్రసాద్ గారు, చెప్పండి. అయితే మేము 10లో ఉంటామండి. ఓకే అండి. అయితే మా బాబు జాయిన్ చేసాం బ్రిలియంట్ స్కూల్లో. ఓకే, అయితే ఆన్లైన్ క్లాస్ మా బాబు వినలేదు అంటున్నా వాళ్ళు తీసుకుంటున్నారు అండి డబ్బులు. ఓకేనండి, మీరు ఆన్లైన్ క్లాసెస్ వినాలి అంటే వారు మీకు ఒక లింక్ సెండ్ చేస్తారు లేదా వాళ్ళకి సంబంధించిన యాప్ ఉంటుంది. మా బాబు వినలేదన్న 10,000 తీసుకున్నారండి. ఓకేనండి, మీరు ఎందుకు ఇచ్చారండి, వినలేదని మీకు తెలుసు కదా. విన్నానండి, కానీ వాళ్ళు అలా చెప్తున్నారండి డబ్బులు ఇవ్వాలి అందరు ఇచ్చారు అంటే కట్టానండి. ఓకేనండి, అందరు ఇచ్చారు అనే చెప్తారు, ఎప్పుడైనా డబ్బులు ఇవ్వాలి ఫీజులు కట్టాలి అంటే అందరు ఇచ్చారు మీరు ఒక్కరే ఉన్నారనే కదా చెప్తారు. అవునండి. శివప్రసాద్ గారు, మనం లాస్ట్లో కూడా విద్యారంగంలో రచ్చ అనేది ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని కూడా కేవలం ఈ అధిక ఫీజుల వసూలుకు సంబంధించి పేరెంట్స్ విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఆన్లైన్ క్లాసెస్ అనే అంశం గురించి మనం ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించాము. అందులో మనం పదే పదే పేరెంట్స్ మనం అవేర్ చేస్తూనే ఉన్నాం ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి కేవలం ఒక 10-20% మాత్రమే పే చేయమని చెప్పేసి చెప్తున్నాయి. అసలు వీలైతే అసలు పే చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నా, ఎవరు కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి మనం చెప్పాం. అలాంటి చాలా మందికి మనం చెప్తూనే ఉన్నాం, అలాంటప్పుడు మీరు ఎలా పే చేశారు అండి? సో అందుకే 1-2 సార్లు మీరు కట్టేటప్పుడు ఆలోచించుకుని కట్టండి, ఎందుకంటే మీ చేతుల నుంచి ఒకసారి కట్టిన తర్వాత అవి స్కూల్ యాజమాన్యాల దగ్గర నుంచి రిటర్న్ రావు. అదే అండి, ఇంకా 10,000 ఉన్నాయండి కట్టలేమండి అది. ఓకే, ఇంకా మీది డ్యూ ఫీజు 10,000 ఉన్నాయని చెప్తున్నారా? అవునండి. ఓకేనండి, ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి మీరు కట్టవలసిన అవసరం లేదండి. ఒకవేళ ఖచ్చితంగా కట్టాల్సిందే అనంటే దానికి అలాంటి కఠినంగా కట్టాలి అంటే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఏ ప్రభుత్వం ఎవరు కూడా ఏ యాజమాన్యం కూడా పేరెంట్స్ని ఫీజుల విషయంలో ఇబ్బంది పెట్టద్దంటూ ఇటు తెలంగాణ రాష్ట్రం చెప్పింది, అలాగే ఏపీ కూడా చెప్పింది, ఇద్దరు కూడా అదే మాట చెప్పారు, 2 రాష్ట్రాలు కూడా అదే మాట చెప్తున్నాయి. ఫీజుల కోసం ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. సో మీరైతే డ్యూ ఫీజు అయితే ఇప్పటికి కట్టవలసిన అవసరం లేదు, కేవలం అది లాస్ట్ అకాడమిక్ ఇయర్ అంటున్నారు కాబట్టి కట్టవలసిన అయితే అవసరం లేదు. గవర్నమెంట్ అనేది ఒకటి మనకు స్కూల్ స్టార్ట్ అయితే
ఆ స్కూల్ స్టార్ట్ కాగానే అది అయినా కాలేదో తెలియదు, ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. ఇంతకుముందు కూడా స్కూల్ స్టార్ట్ అయినా అని చెప్పి ఆన్లైన్ క్లాసులన్నీ ఖరీతంగా ఫీజులు వసూలు చేసి 4 రోజులే స్కూల్ బంద్ పెట్టేసారు. ఇప్పుడు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కూడా ఫీజులు ఏమంటుందో మళ్ళీ ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇస్తారు? ఇప్పటికే చదువులన్నీ ఖరాబ్ అవుతుంది పిల్లలు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది ఏంటి, విద్యా సంస్థలు చేస్తున్న పని ఏంటిది అనేది ప్రజలను ఇబ్బంది పెట్టడానికి, పిల్లలను ఇబ్బంది పెట్టడానికి తప్ప గవర్నమెంట్ ఖచ్చితంగా చొరవ తీసుకొని ఖచ్చితంగా నిబంధనలు తీసుకొని ఇది వాళ్ళ స్పెషల్ డే. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.